కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాలల పులికేక చేలో హైదరాబాద్ పోస్టర్ను రాష్ట్ర కో కన్వీనర్ మేడి అంజయ్య, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు తాళా శ్రీనివాస్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు మరి మిగతా రాజకీయ పార్టీలు ఏవైనా మాలలను మరి కూరలో కరివేపాకు లాగా ఓటు రాయకేలకే వాడుకోవడం, ఓట్ల తర్వాత మాలలకు నామినేట్ పదవులు లేవు, కులవృత్తి లేని మాలలను ఎందుకంటే తెలంగాణ మాలమానాడు వ్యవస్థాపక అధ్యక్షులు అర్ధాంకి దయాకరన్న గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఈరోజు తెలంగాణ మాలమానాడు వ్యవస్థాపక అధ్యక్షులుగా మరియు అర్ధాంకి దయాకరన్న నాయకత్వంలో హైదరాబాద్లో జరగనున్న మాల పొలికేక సభకు మరి మాలమానాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి కరీంనగర్ కానీ పెద్దపల్లి కానీ జగిత్యాల కానీ సిరిసిల్ల కానీ మరి భూపాలపల్లి కానీ వరంగల్ కానీ సిద్దిపేట కానీ ఈ జిల్లాకు సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో పూడి అడుగుజాడల్లో రాజ్యాధికారం కోసం మనకు ముందుకు పోవాల్సిన బరువు బాధ్యత ఉంది కాబట్టి విభజిస్తే పడిపోతాం, కలిసి ఉంటే కలుసుకో అనేది దృష్టిలో పెట్టుకొని మనందరం ఏకధాటిగా రాజ్యాధికారానికి ముందుకు పోవాల్సిన బరువు బాధ్యత మనందరిపైన ఉన్నది. ఈ యొక్క సభకు మరి గంగాధరంలో మరి వేరే రకంగా చూపించేది ఎవరే అంటే రాజకీయ పార్టీలు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా మాలలను ఓటు రాజకీయాలు చేస్తూ మాలమాదిగల మధ్యలో చిచ్చులు పెడుతూ మరి రాజ్యాధికారానికి దూరం చేస్తున్న తరుణంలో బీసీలో మీకు వెళ్ళి అధిక సంఖ్యలో మాల సోదరి సోదరులు అందరూ కదలవలసిందిగా విజ్ఞప్తి చేయొచ్చు. జై భీమ్, జై మాల. మాల పొలికేక కడపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన మాల బిడ్డలందరికీ ప్రత్యేకమైన జై భీములు. చొప్పదండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న మాల కుల బాంధవులందరూ ఈరోజు జరుగుతున్న